నాయ గారు దేనికన్నా రమ్మన్నారు. వద్దే గారు, వదిలేయండి. నీకొద్దు, కానీ నాకు కావాలి కదా. మీ దగ్గర లొంగడానికి నేను సిద్ధంగా లేను. అంటే వేరే ఎవరికైనా లొంగుతావా? అదేదో నీ యజమాని, నాకే లొంగొచ్చుగా. యజమాని అయితే శీలం కూడా నా సొంతం అవుతుంది. దానికి స్పెషల్గా జీతం వేసిస్తాను. రాస్కల్, ఏదో కంపెనీ పనిని రమ్మని చెప్పి. షట్ అప్, ఇంకా మాట్లాడి టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇక మొదలెట్టాల్సిందే. నిన్ను మాత్రం టెస్ట్ చేశాను అనుకుంటున్నావా? నో, మన ఆఫీస్లో పనిచేసే ఆల్మోస్ట్ అమ్మాయిలందరూ నేను టెస్ట్ చేసిన కప్సే. ఓకే బేబీ, తర్వాత షోకి సిద్ధంగా ఉండు. అభిమాని పక్క రూములో వేచి ఉన్నాడు. వాడు నా ప్రాణ స్నేహితుడు లోక్. చిన్నతనం నుంచే నేను వాడు ఒకే ప్లేట్లో తిన్నాం. ఇప్పుడు కూడా ఒకే ప్లేటే. వెళ్ళు. కుదరదు, నేను వెళ్తున్నాను. ఏంటే, అదృష్టం మనిషికి ఎప్పుడో ఒకసారి వస్తుంది, నాకు ఇప్పుడు దొరికింది. ఏంట్రా సౌండ్? రే లోకి, రారా. వేడివేడి వార్త, అమ్మాయిని మానభంగం చేశారు. ప్రజల యొక్క నాయకుడు విశ్వనాథ్ వాదిస్తున్నాడు. వేడివేడి వార్త, ప్రజల యొక్క నాయకుడు విశ్వనాథ్ వాదిస్తున్నాడు. వేడివేడి వార్త, అమ్మాయిని మానభంగం చేశారు. కేసు ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఆఫీసుకు వెళ్ళలేదు. ఈ రోజు నా కోర్టులో సరైన కేసు ఉంది కదా. ఈ కేసు 2 రోజుల్లో ముగిసిపోతుంది కదా. జిఎన్కే తరపున క్రిమినల్ లారి ఈశ్వర్ వాదిస్తున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ విశ్వనాథ్ మామూలు మనిషి అనుకుంటున్నావా? పాయింట్ పట్టుకున్నాడంటే లాయర్ ఈశ్వరే కాదు, పై నుంచి దేవుడే దిగొచ్చినా ఈ కేసు గెలవడం చాలా కష్టం. ఎవరు గెలుస్తారంట? మనకేం తెలుసులే, గెలిస్తే మనకేముంది చూడమే. ఏంటయ్యా, శకరాలు టీలు అమ్ముతున్నారా? ఇదేంటే, అక్కడ చూడండి. ఈ ఎవడు కూతురే కల్పన, ఆ అమ్మాయిని చంపేశారు. అయ్యో పాప. వస్తున్నారు వస్తున్నారు వస్తున్నారు. తప్పకుండా 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 తప్పకుండా. పడవ లాంటి కార్లో వస్తున్నది ఎవరు? ఆయనే జిఎన్కే. జిఎన్కే జిఎన్కే సార్. తప్పకుండా దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. ఈయన చూస్తే కోర్టు నిలబడి దండం పెట్టేలాగా ఉందిగా. వచ్చారు వచ్చారు వచ్చారు. జరుగుతుందో ఏంటో ఏమర్థం ఏంటో. తప్పుకోవా తప్పుకోవా, దూరంగా ఉండండి దూరంగా ఉండండి. విశ్వనాథ్ విశ్వనాథ్ అని ఊరంతా చెప్పుకుంటున్నారే,
ఇందులో ఎవరయ్యా విశ్వనాథ్? నేను కూడా అతన్ని చూసింది లేదు. ఎవడో చిన్న కుర్రాడై ఉంటాడు. కుర్రాడు కాదు, మొగుడు. మనిషిని చూస్తే తెలియదు, శబ్దం వింటే తెలుస్తుంది. యువర్ ఆనర్, మిస్టర్ జిఎన్కే అని అందరి చేత ప్రేమగా పిలిపించుకోబడే దానకర్ణుడైనటువంటి కోటీశ్వరుడు, ధర్మరాజు, దయానిధి, కరుణాకర సేతుపతి గారి ఏకైక పుత్రుడు జగన్నాథ సేతుపతి అనే జగన్, తన కంపెనీలో పనిచేస్తున్న కల్పన అనే అమ్మాయిని ధనకోటి గారికి సొంతమైన కృష్ణానగర్ బంగళాకు తీసుకువెళ్ళి తన స్నేహితుడితో కలిసి ఆ అమ్మాయిని బలాత్కారం చేసి ఆ తరువాత చంపేశారని ఈ కేసు సంబంధించిన ఆధారాలు చెప్తున్నాయి. కానీ ఇది అసత్యమైనది, నిరాధారమైనది. పోలీసులు సృష్టించిన కథంతా ఘోరమైన అబద్ధమని నేనిప్పుడు నిరూపించబోతున్నాను. యువర్ ఆనర్, హత్య జరిగిన రోజున మిస్టర్ జగన్ ఒక మంత్రి గారికి విందును ఏర్పాటు చేశారు. ఆ విందులో పోలీస్ కమిషనర్ గారైన మన వర్మగారు కూడా ఉన్నారు. అదే సమయంలో జగన్ ఒక అమ్మాయిని చంపడానికి ఏ విధంగా అవకాశం ఉందని నేను అడుగుతున్నాను. ఒకే మనిషి ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో ఎలా ఉండగలడు? వాళ్ళు కవలపిల్లలు కాదు, డ్యూయల్ రోల్ చేయడం లేదు. ఏమైనా ఈ కేసులో వారు ఆరోపించినవన్నీ అబద్ధాలని నేను మీకు విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు నా వాదన మీకు వినిపించడం కోసం కృష్ణానగర్ బంగళా ఓనర్గా అయినటువంటి ధనకోటి గారిని సాక్ష్యం చెప్పడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. హత్య జరిగిన బంగళా ఓనరు మీరే కదా? అవునండి, కానీ గాడిద నేను ఆ ఇంట్లో ఉండడం లేదు. అతిథులు వస్తే ఉంటారు. మిస్టర్ ధనకోటి, నేరారోపణ చేయబడిన జగన్ మీ బంగళాకి వచ్చి ఎప్పుడైనా ఉంటూ ఉంటారా? స్వర్గం లాంటి 10 బంగళాలు 10 హోటల్స్ వాళ్ళ నాన్న కట్టి ఉంచాడు. అది వదిలేసి గాడిద నా గుడిసికి ఆయన ఎందుకు వచ్చి ఉంటాడండి? ఆయనకేమైనా తలరాతా? చూడండి, మిస్టర్ జగన్ మీ బంగళాలో ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. బంగళా తాళం చెవులు పోలీసుల దగ్గర ఉన్నాయా? గాడిద నా వాచ్మెన్ కదా ఇచ్చాను. మిస్టర్ విశ్వనాథ్, సాక్షిని మీరు ఏమైనా విచారిస్తారా? నో యువర్ ఆనర్. ఏమిటయ్యా మీ విశ్వనాథ్, ఒకే రౌండ్ లో డౌన్ అయిపోయి చూసావా? ఆ రోజు ఒక అమ్మాయి అబ్బాయి బంగళాలోకి వచ్చారు. మేము యజమానికి కావలసిన వాళ్ళం, ఇక్కడ ఉంటామని చెప్పారు. నేను సరే అని చెప్పాను స్వామి. ఆ అమ్మాయితో వచ్చిన కుర్రవాడు ఈ జగనో కాదో చూసి చెప్పండి. ఈ బాబు కాదండి, ఆ మనిషి పొట్టిగా నల్లగా చూడ్డానికి ఒకలా ఉన్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ విశ్వనాథ్, ఎనీ క్వశ్చన్స్? నో యువర్ ఆనర్. ఫెంటాస్టిక్, బ్రిలియంట్ ఆర్గ్యుమెంట్, డిఫెన్స్ అద్భుతం. ఇక మీ విశ్వనాథ్ ఏం చేస్తారు? మిస్టర్ ఈశ్వర్, ఈ షర్ట్ కాలర్ హత్య జరిగిన చోట ఉందని పోలీస్ ఎవిడెన్స్ లో ఉంది. బలాత్కారం జరిగేటప్పుడు అతనితో ఆమె పోరాడిందని దానికి ఇదే ఆధారంగా తీసుకొచ్చారు. పోలీస్ రిపోర్ట్లో ఈ కాలర్ జగన్దే అని కన్ఫర్మ్గా చెప్పబడింది. దీనికి మీ సంజాయిషి? ఇది చాలా వీక్ పాయింట్ యువర్ ఆనర్. ఈ కాలర్ జగన్దే అని అనడానికి ప్రపంచంలో ఇలాంటి షర్టు ఒకే ఒకటి తయారు చేశారంటారా? అదీ కాక కాలర్లో ఆ షర్టు తయారు చేసిన కంపెనీ వాళ్ళు లేబుల్ పెట్టారు. ఆ కంపెనీ 1,00,000 షర్టులు తయారు చేస్తుందో, ఎంత వ్యాపారం చేస్తుందో మీరు ఆలోచించండి. అలాంటప్పుడు 2,00,000 మందిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ కోర్టు వారిని విచారించబోతోందా? యువర్ ఆనర్, ఏ మ్యాన్ కెన్ బి జడ్జ్డ్ బై హిజ్ యాక్టివిటీ. ఒక మనిషి మంచితనాన్ని తన నడవడికను బట్టే తెలుసుకోవచ్చని మన పెద్దలు ఎప్పుడో చెప్పి ఉన్నారు. ఒక అపరాన్ని హత్య చేశాడని ఆరోపిస్తున్న నా ప్రతివాదికి నిజానికి నా క్లయింట్ అనాథలతో ఎంత ప్రేమగా ఆధారంగా నడుచుకుంటారనేది ఒక వీడియో ఫిల్మ్ ద్వారా ప్రదర్శించడానికి మీ అనుమతి కోరుతున్నాను యువర్ ఆనర్. Yes, you can proceed. Thank you.
యువర్ ఆనర్, పని లేకుండా కష్టపడి తిరిగే ఆడవాళ్ళందరికీ డబ్బు సహాయం చేసి వారి జీవితాలను బాగుపరిచే మా జగన్ ఒక అమ్మాయిని బలత్కరించి హత్య చేశాడు అంటే ఏ విధంగానో నమ్మటానికి ఆధారం లేదని నేను మాట్లాడుతున్నాను. ఇది ఓర్వలేనితనంతోనూ అబద్ధపు ఆరోపణ అని నేను వాదిస్తున్నాను. మిస్టర్ విశ్వనాథ్, కోర్టు ఒక నిర్ణయానికి రావచ్చా లేదా మీ ఆర్గ్యుమెంట్ ఏమైనా ఉందా? Yes, Your Honor. Your Honor, చనిపోయిన కల్పన గురించి చెప్పడానికి వాళ్ళ దగ్గర వీడియో ఏమీ లేదు. కారణం డబ్బు లేదు, వాళ్ళు పేదవాళ్ళు. కమింగ్ టు ద పాయింట్ యువర్ ఆనర్, పార్టీలో పార్టిసిపేట్ చేస్తున్న మిస్టర్ జగన్ బంగ్లా లోపలికి వెళ్ళి అదే సమయంలో ఒక అమ్మాయిని ఎలా చంపగలరు అని అడుగుతున్నారు మిస్టర్ ఈశ్వర్. అనంతపురంలో ఉన్నవాడు ఆగ్రాకి వెళ్ళడానికి టైం పడుతుందని చెప్పొచ్చు. అశోక్ నగర్లో ఉన్నవాడు కృష్ణానగర్కి వెళ్ళడానికి టైం ఎందుకు పడుతుంది? ఒకవేళ పేదవాడైతే నడిచి వెళ్ళాడని చెప్పొచ్చు. గాలిలో దూసుకుపోయే ఫారిన్ కార్లున్న మిస్టర్ జగన్ 5 నిమిషాల్లో కృష్ణానగర్కి వెళ్ళి రావచ్చుగా. ఈశ్వరా, ఇప్పుడు తెలుస్తుందా విశ్వనాథ్ శక్తి అంటే ఏంటో? యువర్ ఆనర్, వాచ్మెన్ విశ్వాసాన్ని నేను మెచ్చుకుంటున్నాను. జీతం ఇస్తున్న యజమానికి అనుకూలంగా మాట్లాడాలి, మాట్లాడి తీరాలి, మాట్లాడాడు కూడా. కానీ ఒక పాయింట్, పరిచయమే లేని ఇద్దరు వ్యక్తులు, అది కూడా ఒక ఆడ మగ, వయసులో ఉన్నవాళ్ళు తమ యజమానికి తెలుసని చెప్తే మాత్రం లోపలికి వదిలేస్తాడా? దానికి ఒక గ్యారంటీ, అనుమతి పత్రం అలాంటివి ఏమీ అక్కర్లేదా? అలా ఎవరికి పడితే వాళ్ళు వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇతను చేసేది వాచ్మెన్ ఉద్యోగమా లేక ఇంకేదైనా ఉద్యోగమా? మిస్టర్ ధనకోటి గారి బంగళా అతిథులకు గెస్ట్ హౌసా లేక అలాంటి వాళ్లకు రెస్ట్ హౌసా? వెల్ డన్ విశ్వనాథ్. యువర్ ఆనర్, ఇప్పుడు మీరు చూసింది ఒక మనిషిలోని మంచితనాన్ని గొప్పతనాన్ని తెలియజేసే ఒక ట్రైలర్లా ఉందే, కానీ అతనిలో ఉన్న అన్యాయాన్ని, అక్రమాన్ని, అసహ్యాన్ని తెలియజేసే ఎక్సలే సినిమాలా లేదు? రుద్రాక్ష వేసిన వాళ్ళంతా స్వామీజీలు, పట్టు చీరలు కట్టిన వాళ్ళంతా పతివ్రతలు, అలా మనం డిసైడ్ అయిపోతామా ఏంటి? అస్సలు కాము. ఇప్పుడు మనం చూసిన వీడియో నేరం మోపబడిన వ్యక్తి యొక్క ఒక మంచి గుణానికి కాండెక్ట్ సర్టిఫికెట్ అని ఈ కోర్టు నమ్ముతోంది, అంతే కదా? చేసేటప్పుడు ఇలా చేస్తే మనకు సందేహం వస్తుందని వాళ్ళకి తెలీదా? ఒకవేళ కేడి లోకాయ గ్రూప్ అయి ఉంటుందా సార్? ఎస్, ఎందుకైనా మంచిది విశ్వనాథ్కి సెక్యూరిటీ ఇవ్వండి. పోలీస్ డిపార్ట్మెంట్కి ఆయన ఎంతో ముఖ్యం.